ఇల్లు పీకేసుకోండంటూ స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఆయనే చెప్పాక ఆగేదేముందంటూ జనం కూడా గుడిసెలన్నీ పీకేశారు. డబుల్ బెడ్రూంలో గృహ ప్రవేశం చేయొచ్చంటూ కలలు కన్నారు. మొదట్లో 2 సార్లు వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించిన కేసీఆర్ ఆ తర్వాత పనుల ఒత్తిడితో అటువైపు చూడడమే మానేశారు. దీంతో దత్తత తీసుకున్న గ్రామస్తులంతా ముఖ్యమంత్రి రాక కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి వస్తానని సర్పంచ్ ద్వారా పంపిన సమాచారంతో గ్రామస్తులంతా అటు సంక్రాంతి కోసం ఇటు సీఎం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇల్లు కూడా నేను ఇక్కడ మంజూరు చేస్తా ఉన్నా, కలెక్టర్ గారు నేను కోరుతా ఉన్నా, ఎవరెవరి గ్రామంలో ఇల్లు అవుతున్నా మీరు మొత్తం లిస్టు చేయండి, ఎంక్వైరీ చేయండి. ఈ కులం లేదు, ఆ కులం లేదు, ఈ మతం లేదు, ఆ మతం లేదు, ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకు ఇది లిస్టు చేయండి. ఆ ఇల్లు కూడా మంజూరు చేసేసి బ్రహ్మాండ కట్టుడు స్టార్ట్ చేద్దాం. తీసుకున్నారు ఇండ్లని కూరగొట్టమన్నారు, కూరగొట్టుకున్నాం అందరం. కూరగొట్టుకున్న తర్వాత ఇప్పుడు 4-5 నెలల నుంచి ఎవరు రావట్లేదు, అసలు చూడట్లేదు. చలికి ఇబ్బంది అవుతుంది, గుడిసెలు అట్లాంటి గుడిసెలు వేసుకొని ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అసలు సీఎం గారు అని చెప్పి మరి వాళ్ళు ఇబ్బంది గురై మరి కూలు కొట్టుకున్నటువంటి ఇండ్లు అన్ని బొంతలు గంతలు తడకలు అన్ని రేకులు కట్టుకొని జీవించినటువంటి చాలా కష్టతరంగా ముసలోళ్ళు చిన్న పిల్లలు గొడ్లు గోదలు అన్ని పశువులు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఉల్కొండూరుకు వచ్చి మరి వేగవంతంగా వృద్ధ ప్రాతిపదికంగా మరి తప్పకుండా పనిచేయాలని కోరు.